హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి లెగ్స్ వైట్గా ఉండాలి, నల్లగా ఉండకూడదు, సన్టాన్ బారిన పడిన వారికి ముఖ్యంగా చెప్పులు వేసిన దగ్గర ఒక కలరు, చెప్పులు వేయని దగ్గర ఒక కలర్గా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆడవారికి అయితే ముఖ్యంగా ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే అందమైన చెప్పులు వేసుకున్నప్పుడు పాదాలు అనేటివి నల్లగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, మనం వేసిన చెప్పులకి అందం కూడా ఉండదు. మన పాదాలని తెల్లగా చేసుకోవాలి అంటే ఎలాంటి పార్లర్కి వెళ్ళిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఈ చక్కని చిట్కా కనుక పాటిస్తే మీ పాదాలు ఎప్పుడూ మెరుస్తూ అందంగా ఉంటాయి. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకోండి. మీరు ఏ షాంపూని అయితే వాడుతుంటారో ఆ షాంపూని వేసుకోండి. ఇక్కడ నేనైతే నా దగ్గర ఉన్న షాంపూతో చూపిస్తున్నాను. ఇక్కడ ఒక బౌల్లో ఒక షాంపూ ప్యాకెట్ని మొత్తంగా వేసుకోండి. ఇలాంటి రెమెడీస్ని అంటే మీరు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలు వాడుకోవచ్చా, పెద్దవాళ్ళు వాడుకోవచ్చా, మగవారు వాడుకోవచ్చా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదండి. ఎవరైనా ఇంటి టిప్స్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అనేది ఏమీ లేదు. తర్వాత కోల్గేట్ పేస్ట్ని, వైట్ కోల్గేట్ పేస్ట్ని తీసుకోండి. వైట్ కోల్గేట్ పేస్ట్ వల్ల మన స్కిన్ పైన ఉన్న మురికి, సన్టాన్ ఈజీగా రిమూవ్ చేస్తాయి. కాబట్టి వైట్ కోల్గేట్ పేస్ట్ని కొద్దిగా ఇందులో యాడ్ చేయండి. తర్వాత వంటింట్లో ఉండే పసుపుని కొద్దిగా వేసుకోండి. మీరు వంటింట్లో ఉన్న పసుపు అయినా వాడుకోవచ్చు, లేదంటే మీరు రెగ్యులర్గా మొహానికి వేస్తున్న పసుపు అయినా సరే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొబ్బరి నూనెని కొద్దిగా అంటే ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వీటన్నిటిని వేసాక బాగా కలపండి. వీటన్నిటిని మన స్కిన్కి పెట్టడం వల్ల సన్టాన్ ఎక్కువగా ఉండే పాదాలకు వాటిని చక్కగా రిమూవ్ చేస్తుంది. డెడ్ స్కిన్ని చక్కగా రిమూవ్ చేసి పాదాలపైన ఉన్న దుమ్ముని, ధూళిని, మీకు నెలల తరబడి ఎంత పేరుకున్నా సరే అలాంటి మురికిని చక్కగా రిమూవ్ చేస్తుంది. ఇలా ఈ ప్యాక్ రెడీ అయిపోయింది కదా, మనం ప్యాక్ని కాళ్ళకి వేసుకోవాలి. అయితే చాలామంది కాళ్ళపైన సన్టాన్ కానీ నల్లగా ఉన్నప్పుడు వారందరూ పెడిక్యూర్ కోసం పార్లర్కి వెళ్తారు. ఇలా పార్లర్కి ప్రతి ఒక్కరు వెళ్ళలేరు కదా, పార్లర్కి వెళ్ళినప్పుడు డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇలాంటి ఖర్చు ప్రతి ఒక్కరు పెట్టలేరు, ప్రతి ఒక్కరి పరిస్థితులు ఒకలా ఉండవు. కాబట్టి ఇళ్ళలో ఉండే మామూలుగా డబ్బు లేని వాళ్ళు కానీ, చిన్న చిన్న కుటుంబాలు కానీ, పెడిక్యూర్ చేసుకోలేని వాళ్ళని, చేయించుకోలేని వాళ్ళు కానీ, ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టలేని వాళ్ళకి ఇలాంటి చిట్కాలు చాలా మటుకు ఉపయోగపడతాయండి. ఇక్కడ నా లెగ్స్ ముందు గమనించారు కదా, ఇప్పుడు నేను చూపించినట్టుగా అక్కడ మురికిగా ఉంది. వీటికి నేను ప్యాక్ని అప్లై చేస్తున్నాను. ఈ ప్యాక్ని అప్లై చేసి ఒక 10 నిమిషాలు ఆరనివ్వండి. ఈ ప్యాక్ ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చు. మగపిల్లలు, ఆడపిల్లలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ దీనివల్ల మాకు కాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా అండి? అలాంటి ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. భయపడకుండా ప్రతి ఒక్కరూ ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ప్యాక్ వేసాక 10 నిమిషాలు ప్యాక్ని ఆరనిచ్చిన తర్వాత మీరు ఒక లెమన్ చెక్కను తీసుకోండి. ఒక లెమన్ చెక్కను తీసుకొని కాలు పైన ఒక 5 నిమిషాల వరకు రబ్ చేయండి. 3 లేదా 5 నిమిషాలు బాగా రబ్ చేయండి. ఇలా రబ్ చేసినప్పుడు మన కాళ్ళ పైన ఉన్న మురికి కానీ, మచ్చలు కానీ, ముడతలు కానీ ఏమైనా ఉన్నా సరే చక్కగా రిమూవ్ అవుతాయి. నెలలో కనీసం 2 సార్లు మీరు ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలా ఫాలో అయినప్పుడు మీ కాలు అనేది చక్కగా, అందంగా, బ్రైట్గా, తెల్లగా అవుతాయి. ఈ రెమెడీని నేను మీ దగ్గర మీకు చూస్తున్నాగానే, ఇక్కడ నేను పెట్టి చూపించాను కదా, మీరు చూస్తున్నాగానే నేను ఈ లైవ్లోనే మీకు వాటర్తో కడిగేసి క్లీన్గా అయితే చూపిస్తాను. ఇలా మీరు 5 నిమిషాలు నిమ్మచెక్కతో రాసిన తర్వాత మీరు వాటర్తో కడిగేయండి. ఇలా మీరు ప్రతి ఒక్కరూ నెలలో ఖచ్చితంగా 2 సార్లు ఈ రెమెడీని ఫాలో అవ్వండి. నేను చెప్పినట్టుగా మీ కాలు అనేది పాదాలపైన ఎంత మురికిగా ఉన్నా, ఎన్ని నెలలుగా పట్టుకున్న మురికైనా సరే చక్కగా రిమూవ్ అవుతాయి. నేను ఇక్కడైతే స్పంజుతో క్లీన్ చేసి చూపిస్తున్నాను. చక్కగా గమనించవచ్చు ముందుగా ఉన్న పాదాలకి, ఇప్పుడు నేను తర్వాత ప్యాక్ని వేశాక కడిగాక పాదాలకి చాలా తేడా అయితే ఉందండి. ఇక్కడ నేను ఏ ఫిల్టర్ కూడా పెట్టలేదు. మీరు చాలామంది అడుగుతున్నారు ఫిల్టర్ పెట్టారు కొంతమంది అని అంటున్నారు. ఫిల్టర్తో మనం ఏది చూపించినా అది అంత బాగుండదండి. ఎందుకంటే మనం ఎదుటి వారిని మోసం చేస్తే అది కరెక్ట్ కాదు. ఉన్న రిజల్ట్ని ఉన్నట్టుగా చూపిస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.